మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి దేవజనులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి ఉభయ గారు, ఎన్వేస్ దాస్ గారికి, అలాగనే దేవరాజ్ గారికి, జాన్ వేస్లి గారికి, అలాగనే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి జయరాజ్ గారికి, అలాగనే సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ కూడా, ఆర్కెస్ట్రా వారికి అందరికీ ప్రభునానందనాలు, ఎదురున్నటువంటి విశ్వాసులకు అందరికీ ప్రభునానందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా, ఇది ఎన్నో వచ్చరం అండి? వచ్చరం అంటున్నాడు ఏంటి నన్ను అనుకుంటున్నారా? సా ప్లస్ వచ్చరము సంవత్సరము, సం ప్లస్ వచ్చరము సంవత్సరము. అంచేత ఇది ఎన్నో వచ్చరం అండి? 2020 20వ వచనం అంతా కూడా కొన్ని మాటలు రాశాను ప్రియులరా. ఈ 12 నెలలు సంతోషంగా మీరంతా ఉండాలి. 52 వారాలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. 365 రోజులు దయా జాలి కలిగి ఉండాలి అందరిపైన. 8760 గంటలు అదృష్టం నిన్ను భరించాలి. 52,005,600 విజయం మీకు తోడుగా ఉండాలి. 63,15,36,000 సెకండ్లు మీరు హ్యాపీగా గడపాలి. ఇది కొత్త వత్సరం 2020. ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటూ అల్పుడనైన నేను మీకందరికీ నూతన వత్సర మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి వరకు క్రిస్మస్ ఆడంబరాల్లో ఉన్నారు కదా, మీరంతా ఆనందంలో ఉన్నారా, ఆడంబరంలో ఉన్నారా? నాట ఆడంబరం, ఆనందంలో ఉన్నారు. ఎంచేతంటే ఆడంబరం అంటే కొత్త వస్త్రాలు ధరించుకోవటం, ఇంటికి వెళ్ళగొట్టుకోవటం, లేకపోతే పంటకు మొక్క కొరవటం, ఇటువంటివన్నీ ఆడంబరాలు అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఆహ్లాదముగా మనం ఎప్పుడు కూడా నిత్యం ఆనందంతో ఉన్నట్లయితే, నేను గతంలో ఒక పాట పాడాను, నవ్వుతూ ఉంటే ఆరోగ్యం, నవ్వుతూ అంటే వెకిలి నవ్వు కాదు, మంచి నవ్వు, నవ్వుతూ ఉంటే ఆరోగ్యం, మనసులో కొవ్వు ఉంటే అనారోగ్యం. దేవునికి స్తోత్రం. మనకు మేలు చేయటం ఒకవేళ ఆలస్యం చేస్తాడేమో, కానీ దేవుడు అలక్ష్యం మాత్రం చేసే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆలస్యం అయితే అవుతుంది, కానీ అలక్ష్యం మాత్రం చేసే దేవుడు కాదు. అంచేత మనమందరం కూడా దేవునిలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఇంటికాడ ఎన్నో సతమతమైనటువంటి పనులు, సంసారంలో ఎన్నో దిద్దుబాట్లు, లేకపోతే ఏదో సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలోని ఆనందం, ఆహ్లాదము, ఆనందము ఉంటుంది కనుక మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయన ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట మీకు వేబెట్టిగా ఉంటే అర్థమవుతుందమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయండి. సరే, మంచిది. మొన్నటి వరకు కూడా క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాం, మనం ఆరాధించాం, మరలా నూతన వచనంలోనికి వచ్చేసాం. ఈరోజు అప్పుడే 5వ దినం జరుగుతుంది. అంచేత ఈరోజు ప్రథమ పునరుత్నం కనుక, ఈ వచ్చిన ప్రథమ పునరుత్నం కనుక అందరం కూడా ఆనందంతో, ఆహ్లాదంతో ఆయనను ఆరాధిస్తూ మనమందరం సంతోషంలో పాల్పంచుకుంటూ మనమందరం కూడా దేవుని ఆరాధించాలని మనవి చేస్తూ ఒక పాట, 1-2 పాటలు మీరందరూ కూడా సింగర్సే, అల్పుడనైన నేను కూడా 1-2 పాటలు మీకు పాడి వినిపిస్తాను. నేను అల్పుడను, నత్తివాడిని, ఏమి రాని ఒట్టివాడిని కనుక ఏది ఏమైనప్పటికీ నీ పాడి మీకు వినిపించాలని మీకు మనం చేసిన పెడదామని ఆశ ఆనందము. దేవునికి స్తోత్రం. అడుగడుగుల స్తుతి ఆరాధనతో సంతృప్తి పరచనా, చెప్పలు పెడదామా? అడుగడుగుల స్తుతి అడుగడుగున స్థితి ఏమైనా
దేవునికి మేము కలుగునిగాక అమ్మ పర్వాలేదు బాగానే పాడుతున్నానా ఇంకో